నిజామాబాద్ జిల్లా ఆర్మూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గత 15 రోజుల నుండి రైతులు వడ్లను ఆరవేసి అమ్మడానికి సిద్ధంగా ఉంచారు. అయినప్పటికీ అధికారులు కొనుగోలు చేయడానికి జాప్యం వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి పండించిన వడ్లను నిజామాబాద్ రైస్ మిల్లుకి తీసుకువెళ్లగా రైస్ మిల్ యజమానులు కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. ఏ గ్రేడ్కు చెందిన వారిని గ్రేడ్గా గుర్తిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని లారీలను లోడ్ చేసి నిజామాబాద్ రైస్ మిల్లుకు పంపగా వాటిని కొనుగోలు చేయకుండా వాపస్ పంపారు. దగ్గరలో ఉన్న అంకాపూర్ గ్రామానికి చెందిన రైస్ మిల్లుకి తీసుకువెళ్తే తూకం వేసి వడ్లను కొనుగోలు చేశారని రైతులు ఈ విషయం జేసీ దృష్టికి తీసుకువెళ్లాం అని రైతులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ఏ గ్రేడ్ వారిని 1770 రూపాయలు, రైస్ మిల్ యజమానులు మాత్రం 1750కి కొనుగోలు చేస్తున్నారని చెప్పడం మంచిది కాదు అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి కొనుగోలు కేంద్రానికి క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ శంకర్ ను రప్పించడం జరిగింది. గౌరీ శంకర్ మాట్లాడుతూ రైతులు కష్టపడి పంపించిన వడ్లను ఏ గ్రేడ్ గా ఉన్న వడ్లను ఏ గ్రేడ్ గానే కొనుగోలు చేయాలని క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ తెలియజేశారు. ఇప్పుడు లోడ్ అయ్యి 4 లారీలు ఇప్పుడు మార్కెట్ యార్డ్ నిజామాబాద్ నుంచి నిన్న వాపస్ వచ్చినాయి. అవి దింపుతలేరు ఏ రేస్ మిల్లు. ఈ రేస్ మిల్ వాళ్ళంతా ఒక్కటే కుమ్మక్కై మాకు రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. మిగతా కూడా కాటాలు అయ్యేటట్టు తర్వాత ఈ కర్తాల గురించి కానీ లేకపోతే గ్రేడియన్ కామన్ కింద కానీ అని లేకుండా వచ్చినటువంటి వడ్లు ఫార్మర్లకు మనం బెనిఫిట్ చేస్తుంటే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తున్నాము ధాన్యం కొనుగోలు లోపల